జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాజధాని రైతులకు సంబంధించి అంశాలపైన ఇరువురు నేతలు చర్చించారు. గత కొన్ని రోజులుగా రాజధాని భూములకు సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో బాబుతో పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బాబుతో సుమారు గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై చర్చించారు. రాజధాని భూముల విషయంలో చంద్రబాబును పవన్ ప్రశ్నించాలని రైతులు డిమాండ్ చేస్తుండటంతో వీరి భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై త్వరలో ప్రధాని మోడీతో పాటు అరుణ్ జైట్లీకి లేఖలు రాయాలని పవన్ నిర్ణయించారు. రాజధాని నిర్మాణంలో సహకరించాలని కోరినట్టు ఏపీ సీఎం చంద్రబాబు పవన్ తో భేటీ అనంతరం వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కు చెప్పారు. భూ సమీకరణ, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామన్నారు. మరో 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ భూ సేకరణ బిల్లు తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనకు ముందే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతుల అభ్యంతరాలను, వారి కష్టనష్టాల గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారు. రైతు సమస్యలను నేరుగా వింటే వాటి గురించి ఢిల్లీలో మాట్లాడవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూళ్లూరు ప్రాంతంలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బాబు పవన్ల భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేన కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.